దేశంలో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఇవాల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది। తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి। మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు। 2024 జనవరి 16 తో తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది। తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 119 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి। ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ గడువు జనవరి 4 తో ముగియనుంది। ఛత్తీస్‌గఢ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా అక్కడ 90 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్ జరగనుంది। మధ్యప్రదేశ్ లో సర్కారు గడువు నవంబర్ తోనే ముగుస్తోంది। అక్కడ బీజేపీ అధికారంలో ఉండగా 230 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి। జనవరి 16 వరకు రాజస్థాన్ ప్రభుత్వ గడువు ఉండగా అక్కడ 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి। రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది। ఇటు మిజోరాం లో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి। ప్రస్తుతం అక్కడ ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నవంబర్ తోనే మిజోరాం అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది। మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్న కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది। షెడ్యూల్ విడుదల చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది। ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ ద్వారా అందిస్తారు। కరుణాకర్, నగర మోగనుంది। తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది। మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది। ఈ మీడియా సమావేశంలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది। మనం చూస్తున్నాం ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి విస్తృత స్థాయి సమీక్షలు నిర్వహించింది। ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం పర్యటించి అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది। చిట్ట చివరిగా మన తెలంగాణలో కూడా ఈ నెల 3, 4, 5 ఈ మూడు రోజుల్లో తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తుది కసరత్తు ప్రారంభించింది। తుది కసరత్తులో భాగంగా ఈరోజు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయబోతోంది। మనకున్న సమాచారం మేరకు డిసెంబర్ చివరి వారం నుంచి, అంటే నవంబర్ చివరి వారం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలను పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది। మనం చూస్తున్నాం తెలంగాణలో ఈ జనవరి 16 తేదీ వరకు అసెంబ్లీ గడువు ముగుస్తుంది, కాబట్టి అంతలోపు కొత్త అసెంబ్లీ కొలువు తీరే అవకాశం కనిపిస్తోంది। ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది। మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగకుండగా మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి। మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్లో 200 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి। కాబట్టి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత అప్పటి నుంచే, షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది। ఎన్నికల షెడ్యూల్ను పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుగానే సమాయత్తమైన తెలుపవచ్చు। మన తెలంగాణ వరకు చూసినట్లయితే పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తును మొదలుపెట్టాయి। అందుకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోటీలో, ఎన్నికల కసరత్తులో ముందు నుంచి పోటీ పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం। ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితిని మనం చూస్తున్నాం। మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల నగర మరికాసేపట్లో మోగనుంది। షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ తర్వాత నామినేషన్స్, ఆ తర్వాత స్క్రూటినీ, పోలింగ్, ఆ తర్వాత రిజల్ట్స్, వీటన్నిటికీ సంబంధించిన మధ్యాహ్నం 12 గంటలకు ఏ తేదీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది। మనకున్న సమాచారం మేరకు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం ఈ నాలుగు రాష్ట్రాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది, కానీ ఛత్తీస్‌గఢ్లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమన్నట్టు తెలుస్తోంది। అరుణ, రైట్ కరుణాకర్, థ్యాంక్ యూ।